వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా ఆర్థికంగా కుంటుపడిందని కాకినాడ మాజీ మేయర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శంకర పావని విమర్శించారు. పెరిగిన ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్యాస్, విద్యుత్, బస్ ఛార్జీలు పెంచడం, పట్టణాల్లో చెత్త పన్ను వేయడం, నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలల వినయలం, ఇసుక మద్యం మాఫియాలు వంటి అనేక సమస్యలు మీద ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని పావని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడలోని 9వ డివిజన్లో బాదుడే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ బాదుడే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటా ఉంటే ప్రజలు వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో నిత్యావసర ధరలు కానీ, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు కానీ, అదేవిధంగా ఆర్టీసీ ఛార్జెస్ కానీ, అదేవిధంగా కరెంట్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెంచారు, దీని వల్ల ప్రజలు ఎంత వ్యతిరేకత కానీ అసంతృప్తి కానీ ఉన్నారో తెలుస్తూ ఉంది. ఏదైతే రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నట్టయితే మేమందరం కూడా మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజలు చెప్పడం చాలా సంతోషదాయకంగా కూడా అనిపించింది. అదేవిధంగా ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గురించి కానీ నాయకుల గురించి మాట్లాడుతున్నట్టయితే మరి ప్లేనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్లేనరీ సమావేశాలు అనగానే కార్యకర్తలు ముందుండి నడిపించవలసిన సమావేశం. ఈరోజు కార్యకర్తలు ఏర్పడితే వాలంటీర్ని కార్యకర్తలుగా తీసుకునెళ్ళి సమావేశాలు జరిపించుకునేటువంటి దుస్థితిలో ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఉన్నదని చెప్పేసి కూడా మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను.